బండి సంజయ్ సారా మజాక, ఈ నడుమైతే కొత్త పోకట్ల పోతున్నాడు. ఈ పార్టీలు ఉన్నటువంటి లీడర్లను ఎవరిని పట్టించుకుంటలేడు. ఆయన పని ఏంది, ఆయన సంగతి ఏంది అని చెప్పి కొత్త పోకట్ల పోతున్నాడు. ఇక మొత్తం మీద అయితే అభివృద్ధి పనులు అయితే ఇక మొత్తం మీద షురూ చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇక మరి ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాడు, ఏమేం సంగతి, ఇక పార్లమెంటుకు ఇక మొత్తం మీద పోయేటట్టే ఉన్నాడు. ఓసారి చూద్దాం పండి. ఖతర్నాక్ పనులు చేస్తున్నాడు బండి సంజయ్ సారు. పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, పనితనం చూపించాలి, మళ్ళొకసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాడేమో కానీ గీతీర్ల రోజుకొక శంకుస్థాపన చేస్తున్నాడు. అంతేకాదు కరీంనగర్లో జైల ఖైదీల కోసం గిట్ల స్పెషల్గా అంబులెన్స్ ప్రారంభించిండు సారు. అగ్గో, ఖైదీల కోసం అంబులెన్స్ ను ప్రారంభించుడు ఏంది అని పరిశాన్ అవుతున్నారులే. ఆల్మటుకు మనుషులు గారా ఏంది చెప్పుండ్రి. కరీంనగర్ లా జైలు ఉన్నప్పుడు బండి సంజయ్ సార్ అలా బాధలు చూసిండంట. ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే మస్తు తిప్పలయ్యేదంట దావుకనా కోయేటందుకు. అందుకే గాల కోసం గీతీర్లు అంబులెన్స్ ఓపెన్ చేసిన అని చెప్పి చెప్తున్నాడు సారు. జిల్లా జైలు గతంలో ప్రభుత్వాలు జైలు పంపినాను, ఆ జైలు గుర్తుకున్నా జైలుకి వెళ్తే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎంపీ నిధులను కూడా జైలుకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఓలను కాదు, ఆ ప్రభుత్వాలు పంపిన వాడి కనీసం జైల్లో ఉన్న బాధలు తెలుసుకున్నా కాబట్టి జైలు సంబంధించి 8,85,000 అంబులెన్స్ ప్రతిసారి జైళ్ళ ఖైదీలకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆటోలో కానీ ఆటో కోసం వేడియడం కానీ సొంత వెహికల్స్ కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత 8,85,000 అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేయడం కోసం ప్రతిరోజు కనీసం ఒక 10-15 ఖైదీలను ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానిలో ఇస్కాట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మిషన్కి సంబంధించి 3,10,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఇన్నర్ కాదు, అంతేకాదు మళ్ళొక పనికి శంకుస్థాపన చేసిండు చూడుండ్రి. సుశీర్ కదా, శంకుస్థాపన పనులు అయిపోయినాక అభివృద్ధి చేసినాం ఆగం కాకుండ్రి, మళ్ళొకసారి మోడీకే ఓటు గుద్దుండ్రి అని చెప్పి గీతీర్ల చెప్పుకొచ్చిండు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతో సహా అన్ని స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెలదేంది, ఆ పార్టీలకు వేస్తే ఫాయిదా లేదు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది, అభివృద్ధి జరగాలి, నిధులు రావాలి. నిధులు రావంటే కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్న విషయం వాస్తవం అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం వేరే పార్టీకి ఓటేసి ఎందుకు మన ఓటును వృధా చేసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఆలోచించారు, అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. సరే, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నిర్ణయించుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. పార్లమెంట్లో మాత్రం ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. దాని తర్వాత అయోధ్య పరిణామాలు కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసిన తర్వాత కూడా ఎట్టి బస్సులో పూర్తి స్థానాలు మేము గెలవబోతున్నాం, ఇది చరిత్ర సృష్టించబోతున్నాం. ఇందరు కదా, మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతుండు మోడీ సార్ అనే నమ్మకంతో ఉన్నాడు బండి సంజయ్ సారు. అటెన్క కేంద్రం పెట్టినటువంటి గావచలో ప్రోగ్రామ్ కోసం మాట్లాడిండు. గావచలో దేశవ్యాప్తంగా గావచలో అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం తీసుకున్నది. దానిలో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, ఒక్కొక్క బూత్కు వెళ్ళి, దాంతోపాటు నగరంలో కూడా ఒక్కొక్క డివిజన్ వార్డులకు వెళ్ళి రాత్రిపూట అక్కడనే బస చేసి కేంద్రం ఇచ్చినటువంటి ఆ సూచనలకు అనుగుణంగా వాళ్ళు అక్కడ సమావేశం ఏర్పడేసి రాత్రి నిద్ర చేసి రావాలంటున్నారు. 24 అవర్స్ కార్యక్రమం వాస్తవానికి కూడా, కానీ ఉన్నటువంటి షెడ్యూల్ ఒక ప్రాంతంలో మాకు ఫలానా నాయకుడే రావాలని చెప్పి కోరడం వలన నైట్ కంపల్సరీ నిద్ర చేయడము, అక్కడ కార్యకర్తలతో మాట్లాడము, అక్కడ మహిళా గ్రూప్తో మాట్లాడము, అక్కడ చారిత్రక కట్టాలంటే వాళ్ళని సందర్శించడము, న్యూ ఓటర్స్తో మాట్లాడము, ఏదో ఒక కార్యక్రమం తీసుకుని రావాలని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి గావచలో అభియాన్ ఈరోజు ప్రారంభమైంది. నేను కూడా ఈరోజు హుజాబాద్ నియోజకవర్గానికి నేను కూడా పోతున్నాను, నేను రాత్రి అక్కడనే బస చేసి రేపు రాబోతున్నాను. ఇన్నారు కదా సార్ చెప్పినట్టే హుజురాబాద్ పోయిండు సారు, పోయి వాళ్ళతోనే మాట్లాడిండు, వాళ్ళతోనే తిన్నాడు, ముచ్చటైతే ముద్దుగా పెట్టిండు.
అంతా సిగ్గుపడుతున్నట్టు మా మాట పడుతున్నాం. చూసిరు కదా, ఇట్లా మంచిగా ముచ్చట పెట్టుకుంటేనే ఓ కక్క ఇట్లా అనుకొచ్చింది, మోడీ సార్కు లగ్గం కాకుండా గానీ దేశం కోసం బాగానే కష్టపడుతున్నాడు అనుకొచ్చింది. ఈ ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సార్ ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు, 6 గ్యారంటీలు అమలు చేస్తారా చేయరా ఏం సంగతి అని చెప్పి గీ తీరుల ప్రశ్నించిండు. మీ మేనిఫెస్టో ఖురాన్ బైబుల్ భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే, మీరు భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారంటీని అమలు చేయాలి. ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళా తప్పించుకునే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని మాత్రం అనుకోకండి. ప్రజలు పక్కా గమనిస్తున్నారు, ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల లోపల. ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు 6 గ్యారంటీ అమలు చేస్తారా చేయరా? చూసిరు కదా, పార్టీ కోసము సారు పోటీ కోసము బాగానే కష్టపడుతున్నాడు బండి సంజయ్ సారు. చూడాలి మరి కరీంనగర్ ప్రజలు ఏం తీర్పిస్తారో ఏమో.